ఏలూరు జిల్లా ఎర్రకాలువ ప్రాజెక్ట్ ముంపులేని మిగులు భూములు జంగారెడ్డిగూడెం గుడెం తి గ్రామాల పేదలకు సాగు హక్కు కల్పించాలి భూస్వాములకు అండగా నిలుస్తున్న చింతలపూడి ఎమ్మెల్యే నిరంకుశ వైఖరి విడనాడాలని లేదంటే రానున్న ఎన్నికల్లో వ్యవసాయ కార్మికులు పేదలంతా తగిన గుణపాఠం చెబుతామని పేదల పక్షాన ఎవరైతే నిలబడతారో వారికే ఓట్లు వేసి గెలిపిస్తామని భూముల కోసం జరుగుతున్న పాదయాత్రలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఎర్రకాల మిగులు భూములు పేదల పంచాలని ఉద్దేశంతో పాటు ఈ జిల్లాలో ఉన్న పదహారు రకాల ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వాలని డిమాండ్తో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఎర్రకాల మిగులు భూములు సాగుకి అవకాశం కల్పించాలని జిల్లా అధికారులకి ఎమ్మెల్యే గారికి అనేక సందర్భాల్లో విన్నవించుకున్నాం ఈ ప్రాంతంలో ప్రభుత్వం చేయలు పేదలకు పంచాలని మేము వ్యవసాయ కార్మి డిమాండ్ చేస్తున్నాము ఆ చట్టాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాం కానీ ఈరోజు ఆ చట్టాన్ని తొంగులో దొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చివరికి ప్రజాప్రతినిధులతో సహా వ్యవహరిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాదు ఈ పాదయాత్ర సందర్భంగా రేపు ఎనిమిదవ తారీఖు జరగబోయే ధర్నాలో కూడా అధికారులను నిలదీస్తాము ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జేప్రంచేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం